దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఈరోజు చిన్న వాక్య భాగాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. ఇదను వాక్య ధ్యానం కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాదు. అపొస్తలుడైన పౌలు ఈ యొక్క పత్రికలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు పరిశుద్ధులకు ఉపచారము చేస్తూ ఇంకనూ చేయుచుండుటను బట్టి, అటు వారందరూ కూడా ఇతరులకు పరిశుద్ధులు అనగా క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు, లేదా క్రీస్తు సంఘము అని అనొచ్చు. ఇందులో నాయకులైన వారు ఉండొచ్చు, లేదా తోటి విశ్వాసులు కూడా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నవారు పరిశుద్ధులకు ఉపచారము చేయుచు ఇంకనూ చేయుచుండుట చేత, అంటే వారు ఇంతకు మునుపు చేశారు ఇంకనూ కొనసాగిస్తూ ఉన్నారట. ఉపచారము అన్న దాంట్లో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే వారి యొక్క అవసరాలలో పాలు పంచుకోవడము కావచ్చు, లేదా వారికి సహకారమును అందించటము కావచ్చు, లేదా వారికి పనులు చేసి పెట్టడం కూడా కావచ్చు. ఇవన్నీ కూడా పరిశుద్ధుల కొరకైనటువంటి ఉపచారము లెక్కలోనికే వస్తాయి. అందులో ఒక్కొక్క అంశాన్ని మనము మెల్లగా ధ్యానించుకుంటూ వెళ్దాం. మొదటిగా పరిశుద్ధుల కొరకైనటువంటి ఉపచారము. సో ఉపచారము అనే మనస్తత్వాన్ని మొదట మనము కలిగి ఉండాలి. అందరూ కూడా ఘనమైన పనులను చేయటానికి ఇష్టపడతాము, కానీ ఉపచార పరిచర్య చేయటానికి చాలామందికి మనసు అంగీకరించదు. కానీ అది కూడా దేవుడు అప్పగించినటువంటి బాధ్యతనే. అది కూడా దేవుడు మెచ్చుకోదగిన పనులలో ఇది కూడా ఒకటి. అది కూడా దేవుని పనే. మన దృష్టిలో అది చులకనైనదిగా అనిపించవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో అది కూడా విలువైన పరిచర్యనే అని గ్రహించాలి. అందుకే దేవుడు మనకి ఉపచారమును చేయటానికి అవకాశమునిచ్చినప్పుడు తోటి వారి ఎడల అట్టి ఉపచార పరిచర్యను మనము కొనసాగించటానికి ఎప్పుడూ మనం నిర్లక్ష్యము చేయకూడదు. అయితే ఇక్కడ ఉపచారము అన్న విషయాలలో ఏమేమి వస్తాయో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మొదటిగా ఉపచారము అన్న లెక్కలోనికి మనం వెళ్తే, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, పౌలును అలాగే బర్నబా వారిద్దరూ కూడా మొదటి సువార్త యాత్రను ఆరంభించినప్పుడు వారిద్దరికీ కూడా తోడుగా ఉంటాడని జాన్ మార్క్ అనే వ్యక్తిని, ఆ అబ్బాయిని వారితో పాటు తీసుకుని వెళ్ళారట. అక్కడున్న వచన భాగంలో రాయబడి ఉంటుంది ఏంటంటే, యోహాను వారికి ఉపచారము చేయువాడయ్యుండెను అన్న మాట అక్కడ రాయబడింది. అంటే ఇక్కడ ఉపచారము అనేది వారికి సహకారిగా నిలబడడం అన్నమాట. అంటే వారు వేరే వేరే ప్రాంతాలకి పరిచర్యకు వెళ్తూ ఉన్నప్పుడు కాస్త వారి లగేజ్ని వారితో పాటు మోసుకుని వెళ్ళే పరిచర్య కావచ్చు, లేదా వారు ఎక్కడైనా పరిచర్యకి సిద్ధపడుతూ ఉన్నప్పుడు వారికి కావలసిన ఏర్పాట్లను చేయడం, అది కూడా పరిచర్యలో ఒక భాగమే. అంటే సేవకుని వెన్నంటి ఉండి సేవకునికి ఉపచారమును చేసేటువంటి మనస్తత్వం అన్నమాట. ఇది బానిస బ్రతుకు అని అనుకోవటానికి లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు నేర్పించినటువంటి పద్ధతి ఇది. అంతేకాదు పాత నిబంధన కాలము నుండి కూడా ఎలీషాను మనం ఆలోచన చేస్తే, ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్లు పోయువాడై ఉండెను అన్న మాట అక్కడ రాయబడింది. అంటే ఎలీషా ఒక ప్రవక్తగా ఆయన నియమింపబడక మునుపు ఆయన చేసిన పనేంటి, ఏలియా చేతుల మీద నీళ్లు పోయువాడై ఉండెను. అంటే ఆయన కూడా ఉపచార పరిచర్య చేస్తూనే ఉన్నాడు. అలాగే ఇక్కడ జాన్ మార్క్ అనే వ్యక్తి కూడా ఉపచార పరిచర్య చేస్తూ ఉన్నాడు. అంటే వారికి భోజనాలు వడ్డించడం అనో, లేదా వారికి సంబంధించిన బట్టలు, లగేజ్, లేదా ఇతరత్ర ఏమైనా సామాన్లు ఉంటే అవి మోసుకుని వెళ్ళడమో, లేదా వారికి ఇంకేదైనా సిద్ధపాటు చేయటమో, ఇవన్నీ కూడా జాన్ మార్క్ అనే వ్యక్తి చూసుకుంటాడు కదా అన్నట్టుగా జాన్ మార్క్ని వారి వెంబడి తీసుకుని వెళ్ళారట. సో ఇది కూడా ఉపచార పరిచర్యలో ఒక భాగం. నాయకులైన వారికి సహకరించటం, వారి పనులలో పాలిభాగస్తులు కావడం. ఎందుకంటే
నాయకుల యొక్క పనులకు మనము సహకరించగలిగితే వారి ఆ సమయాన్ని దేవుని పరిచర్య కొరకు ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయి. వారు ఇంకాస్త దేవునితో సమయాన్ని గడిపి దేవుని వాక్యమును నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు మనము వారి పనులను చేయటానికి, ఉపచారమును చేయటానికి మనం నడుం కట్టుకోగలిగితే వారు మరి కాస్త దేవుని కొరకు సమయాన్ని వెచ్చించి వారు పరిచర్ని మరింత బలంగా చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఇది ఉపచార పరిచర్యలో ఇదొక విధానము అని మనం గ్రహించాలి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఉపచారము విషయంలో పరిశుద్ధుల కొరకు చందాను పోగు చేయటం కూడా ఉపచారం లెక్కలోనికే వస్తుంది. అపోస్తలుడైన పౌలే ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, రోమాపత్రిక 15:26 మనం చూస్తే, ఏలైనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో భేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. ఎవరట వీళ్ళు? ఎవరి కొరకు చందాని సిద్ధపరుస్తున్నారట? పరిశుద్ధులలో భేదలైన వారి నిమిత్తము. అంటే ఇది కూడా ఒక ఉపచార పరిచర్య లాంటిదే. అంటే ఇతరులకు సహకరించటం అన్నమాట. కేవలం పనిలో సహకరించటమే కాదు, పరిశుద్ధులైన వారికి వారి అవసరాలలో ఆర్థికంగా సహాయపడటం కూడా పరిచర్యలో ఉన్నటువంటి ఒక భాగమే అని మనం గ్రహించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:1-2 కూడా ఇదే మాటను తెలియచేస్తాడు. అంటే పరిశుద్ధుల కొరకు చందా మీరు పోగు చేసే విషయంలో గలతీ సంఘానికి ఏమి పద్ధతి నియమించానో మీరు కూడా దానిని అనుసరించండి. అంటే పరిశుద్ధులకి ఆర్థికంగా సహాయపడే విషయంలో గలతీ సంఘానికి దేవుడు ఒక నియమమును ఏర్పాటు చేశాడు పౌలు ద్వారా. అలాగే కొరింథీ సంఘానికి కూడా పౌలు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీ వారు ఆచరిస్తున్నటువంటి ఆ పద్ధతినే మీరు కూడా ఆచరించండి. ప్రతి ఆదివారం మీరు కూడుకున్నప్పుడు ఇతరుల అక్కర్ల కొరకు మీకు కలిగిన దాంట్లో నుండి వారికి సహాయపడండి అని చెప్తున్నాడు అన్నమాట. సో దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు కేవలము పని విషయంలోనే కాదు, ఆర్థికంగా కూడా మన తోటి విశ్వాసులకు మనం సహాయపడడం నేర్చుకోవాలి. ఎందుకంటే అందరి ఆర్థిక పరిస్థితులు ఒకే విధంగా ఉండకపోయి ఉండొచ్చు. ఒక కుటుంబముగా సంఘమంతా కలిసి పిలువబడుతున్నప్పుడు ఒకరి అక్కర్లలో మరొకరు మనము పాలు పంచుకొనుట ద్వారా దేవుని ప్రేమను మనము చూపిన వారం అవుతాం. అందుకే బైబిల్లో రాయబడింది ఏంటంటే, ఒకని సమృద్ధి మరి ఒకని అక్కరికి ఉపయోగపడాలట. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అని అంటే మనల్ని కూడగట్టుకుని ఆ డబ్బును బట్టి గర్వించమని కాదు, ఆ అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క ధనంలో నుండి ఇతరుల కొరకు మనం వెచ్చించి దేవుని యొక్క ప్రేమను చాటాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే 1 పేతురు 4:11 ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఇక్కడ పేతురు మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమని, మీరు ఉపచారము చేసినప్పుడు దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. అంటే దేవుడు మనకి ఎంత సామర్థ్యమునిచ్చాడో దానిని బట్టి మనం ఉపచారము ఇతరులకు చేయాలి. అదే పేతురు 4:10 చెప్తాడు. చూడండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. అంటే దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి. అంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి విషయంలో మనము ఒక మంచి గృహ నిర్వాహకుల వలవే ఉండాలట. అలా ఉండి ఒకనికొకరు కృపావరము పొందిన కొలది ఉపచారము చేసుకోండి అని చెప్తున్నాడు. ఒకరి అవసరాల్లో ఒకరు పాలు పొందుతూ, ఒకరు పనిలో ఒకరు సహకారం చేసుకుంటూ, ఈ విధంగా ఉపచార పరిచర్యను మీ మధ్యలో కొనసాగింపనివ్వండి అని హెచ్చరిస్తున్నాడు పౌలు కూడా. మీరు ఆల్రెడీ ఇంతకు మునుపు చేశారు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు అని హెబ్రిపత్రిక 6:10 తెలియచేశాడు. అయితే అక్కడ ఇంకొక మాట అంటాడు. చాలామంది ఆలోచించేది ఏంటంటే, అయ్యా మేము అలా చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు మేము ఎలా బ్రతకాలి అన్న ఆలోచన చాలామందికి వస్తుంది. ఎందుకనంటే డబ్బును పంచాలి అని అంటే చాలా
ధారాళమైన హృదయం ఉండాలి, దాతృత్వపు హృదయం ఉండాలి, విశాలమైన హృదయం ఉండాలి. లేకపోతే మన డబ్బును వేరొకరికి పంచాలి అని అంటే మన మనసు ఎట్టి పరిస్థితులను ఒప్పుకోదు. కానీ అపొస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు చేసే ఉపచారము ఏదైతే ఉందో దానిని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఖచ్చితంగా మీరు ఆయన వాక్యానికి లోబడినందుకు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, తిరిగి మీ అక్కర్లను తీర్చి మిమ్మల్ని అభివృద్ధిపరుస్తాడు అని అపొస్తలుడైన పౌలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనం మనుషులకు సహకారం చేయాలి, దేవుని దగ్గర నుండి ప్రతిఫలమును ఆశించాలి. అలా చేయగలిగినప్పుడు దేవుని దగ్గర నుండి శ్రేష్టమైనది, ఉన్నతమైన ప్రతిఫలాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనము ఉపచారం విషయంలో ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నామో ఆలోచన చేద్దాం. ఇతరులకి ఉపచారం చేసే విషయంలో కానివ్వండి, లేదా ఇతరులకి ఆర్థికంగా సహకారం అనే ఉపచారం చేసే విషయంలో కానివ్వండి, ఏది చేస్తున్నా సరే అసలు అందులో మనము పాలివారమై ఉన్నామా లేదా మొదట పరీక్షించుకోవాలి. ఉపచారం చేసే అలవాటు మనకుందో లేదో మొదట మనము గుర్తు చేసుకోవాలి. ఒకవేళ చేసే మనసుంటే దేవుడు మనకు అనుగ్రహించిన సామర్థ్యమును బట్టి చేస్తున్నామో లేదో కూడా మనము పరీక్షించుకోవాలి. అలా చేయగలిగినప్పుడు దేవుని ఉన్నతమైన దీవెనలు మనము పొందుకోగలుగుతాం. ఇలాంటి సంఘటనే బైబిల్లో ఒకటి చెప్తాను మీకు. అపోస్తల కార్యముల్లోనే చివరి అధ్యాయాల్లో మనం చూస్తే పౌలు రోమ ప్రయాణంలో ఉన్నాడు. వారు ఒక దీవిలోకి వెళ్ళిపోయారు. ఓడ పగిలిపోవడాన్ని బట్టి ఒక దీవిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ పొప్లి అని ఒక ఆయన ఉన్నాడు. ఆ ఊరికి ఆయన ఒక పెద్దలాగా అనుకుందాం. అయితే ఇక్కడ ఓడ పగిలిపోయి వెళ్ళిన వారు దాదాపు ఒక 250 మంది దాకా ఉండొచ్చు. వారందరినీ పొప్లి 3 రోజులు భోజనం పెట్టి పోషించాడట. వాళ్ళు ఎవరు అసలు, ఎవరు ముక్కుముఖం తెలియని వారు పొప్లికి. ఏదో ఓడ పగిలిపోయినందుకు ఆ దీవిలో పడ్డారు వాళ్ళు. అయినా కూడా ఆ పొప్లి ఉపచారము చేయడానికి మనసు కలిగిన వాడు గనక ఆ వచ్చిన వాళ్ళు ఎవరు, మనకేం అవసరం, మనం ఎందుకు పెట్టాలి వాళ్ళకి, మనకేం సంబంధం, ఇలాంటి ఆలోచనలు ఏవి చేయకుండా వచ్చిన వారందరికీ 3 రోజులు ఆతిథ్యం ఇచ్చి వారికి ఉపచారం చేశాడట. అలా చేసినందుకు పొప్లికి కలిగిన లాభం ఏంటి, తన తండ్రి ఎన్నో రోజుల నుండి బాధపడుతూ ఉన్నాడు ఒక అనారోగ్యంతో. పౌలు ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయగానే ఆయన స్వస్థతనొందాడు. అంటే పొప్లి చేసినటువంటి ఉపచారమునకు వెంటనే తిరిగి శ్రేష్టమైన ప్రతిఫలము దొరికింది. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. దేవుడు మన పరిచర్యను మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. అది విశ్వాసమును మనము కలిగి ఉండి చేస్తే తప్పక దాని ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఉపచారము చేసే విషయంలో మేము చాలా వెనుకబడిపోయి ఉన్నాం. అయ్యా, చేయగలిగిన సామర్థ్యం మాకుంది, అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా కొన్నిసార్లు మా మనసును మేము కఠినపరుచుకొని స్వార్థ బుద్ధి కలిగిన వారమై ప్రవర్తిస్తూ ఉపచారమును చేయటానికి నిరాకరిస్తూ నీ ఎదుట దోషులముగా నిలబడ్డాం. దయచేసి మమ్మల్ని క్షమించండి నాయన. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి అయినా మా జీవితాన్ని సరిదిద్ది, మాకు అవకాశము దొరికిన కొలది, మాకు ఇవ్వబడిన సామర్థ్యమును బట్టి ఇతరులకు ఉపచారం చేసే భాగ్యాన్ని కలుగు చేయండి. విన్న మాటలు మా హృదయాల్లో ఫలింపు చేయండి నాయన. ఉపచారం చేసి నీ దగ్గర నుండి శ్రేష్టమైన ప్రతిఫలాన్ని పొందుకునే కృప చూపండి. ఈ మాటలు నిర్లక్ష్యము చేయకుండా ఇది కూడా నీ పరిచర్లో ఒక భాగమే అని గ్రహించి ఇందులో కూడా మేము పాలివారమై ఉండి నీ దీవెనలు పొందుకునే కృప చూపమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.